ఈరోజు మనం టేస్టీగా సింపుల్గా చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయల్ని కట్ చేసి వాటర్లో వాష్ చేసి తర్వాత కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి 80% ఉడికించుకోవాలి. ఇలా 80% ఉడికిన తర్వాత వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో తాలింపు గింజలు, ఉల్లిపాయలు, అలానే 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తాలింపు వేగాక ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. అవి తాలింపులో వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా ముక్కలకి బెల్లం పట్టేంత వరకు తిప్పి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ రెడీ.